హలో హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ తెలంగాణ టీఆర్టీకి సంబంధించి ఒక కొత్త న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ టిఆర్టీని ముందు రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ అప్పుడు టీఎస్పిఎస్సి చేతికి అందించడం జరిగింది సో ఆ నోటిఫికేషన్ని టీఎస్పిఎస్సి విడుదల చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అయితే ప్రజెంట్ వచ్చిన న్యూస్ ఏంటి అంటే టీఎస్పిఎస్సి కాకుండా నెక్స్ట్ వచ్చే టీఆర్టీని పాత పద్ధతిలోనే డిఎస్సిగా నిర్వహించాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవ్వడం జరుగుతుందనమాట ఇది ఎన్టీవీలో ఒక స్క్రోలింగ్ అయితే ఇస్తున్నారు ఒకసారి మీకు ఆ స్క్రోలింగ్ కూడా చూపిస్తాను టీచర్ పోస్ట్ల భర్తీకి తెలంగాణ సర్కార్ యోచన అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత పద్ధతి డిఎస్సి ద్వారా త్వరలో టీచర్ పోస్ట్ల భర్తీ అని చెప్పేసి అయితే స్క్రోలింగ్ అవ్వడం జరుగుతుందన్నమాట సో ఇది ఎంతవరకు నిజం లేదు ఇంకా నిజంగా అలాగే జరుగుతుందా అనే విషయాలను అయితే మనం పక్కన పెట్టేసి ప్రభుత్వం ఏదో ఒక రూపంలో మన టీఆర్టీ గురించి మాట్లాడడం అనేది అయితే జరుగుతుంది అది మనకు సానుకూల అంశమే దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటూ ఎప్పుడో ఒకసారి వేస్తారు ఈ సంవత్సరం ఒక కొంచెం లేట్ అవ్వచ్చు ఖచ్చితంగా లేట్ అవుతుందండి సో ఆ లేట్ అయినా సరే మనం ఎక్కడా కూడా పాజిటివిటీని కోల్పోకుండా ఖచ్చితంగా మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేస్తూ ఉంటేనే ఎవరైతే కంటిన్యూ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే జాబ్స్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని ఆపకుండా కంటిన్యూ చేయండి తెలంగాణ టీఆర్టీకి సంబంధించిన ప్రతి ఇన్ఫోషన్ ఏదైతే టెక్స్ట్ బుక్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ మా ఛానల్లో నిర్వహించబడతాయి సో అవి మీరు చూడాలి అనుకుంటే లాస్ట్ ప్లేలిస్ట్లో కానీ లేదా లాస్ట్ వీడియోస్లో కానీ మీరు చూసుకోవచ్చు ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ప్రస్తుతం ఉన్న ఈఆర్టీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అనమాట ఇంకా ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాము ఆ అప్డేట్స్ ఏమైనా మీకు డైరెక్ట్గా తెలియాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ గ్రూపుల్లో మీరు జాయిన్ అయినట్లయితే వెంటనే మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్